ఆరోగ్య సమస్యలు మరియు అనిశ్చితులు జీవితంలో ఒక భాగం. ఎవరో కావాలని అనారోగ్యం పాలవ్వరు, అవి అనుకోకుండా వస్తాయి. కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఆరోగ్య బీమా ఎంతో అవసరం. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ప్రజలకు చాలా అవసరమైన ఆర్థిక వెన్నుదన్ను అందిస్తుంది. జీవిత బీమా కొనుగోలు చేయడం అనేది అనిశ్చిత ఆరోగ్య సమస్యలకు వ్యతిరేకంగా ఆర్థికంగా స్థిరమైన మార్గంగా ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీలు ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనవిగా మారాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని వయస్కుల వారికి వీటి ప్రాధాన్యం తెలిసొచ్చింది. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్య వాతావరణం లాంటి కారణాలే కాకుండా సంక్రమిత వ్యాధులు, ఒత్తిడితో కూడిన వ్యక్తిగత జీవితం వల్ల రోగాల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా వైద్య ఖర్చులకు తడిసి మోపడవుతోంది. చాలామంది ఆరోగ్య బీమా అనగానే అది కేవలం పెద్దవారికి మాత్రమే అని అపోహపడుతుంటారు. అలా కాకుండా చిన్న వయసు నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల మీకే ప్రయోజనకరం. ఎందుకంటే ఈ వయసులో ఆసుపత్రిలో చేరే అవకాశం చాలా తక్కువ కాబట్టి మీకు ఆరోగ్య పాలసీ సరసమైన ప్రీమియం ధరతో మంచి కవరేజీ లభిస్తుంది. అంతేకాకుండా తీసుకున్న మొదటి రోజు నుంచే బీమా కవర్ రాదు. పరిస్థితులు ఆధారంగా కొన్ని నిర్దిష్ట వ్యాధులను కవర్ చేయడానికి 2 నుంచి 4 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ఒకవేళ పాలసీదారుకు ముందుగానే అనారోగ్య పరిస్థితులు ఉంటే బీమా నిబంధనల ప్రకారం నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ వ్యవధి 36 నుంచి 48 నెలల వరకు ఉంటుంది. ఈ కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ను ముందుగానే కొనుగోలు చేయడం మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు క్యాష్లెస్ సదుపాయం ఉందా లేదా అని అడిగి మీకు దగ్గరలోని ఆసుపత్రులతో పాటు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా కోరండి. క్యాష్లెస్ పాలసీలో మీరు మీ జేబు నుండి పైసా కూడా తీసే అవసరం ఉండదు. అందుకే ముందు పాలసీ తీసుకునే ముందు క్యాష్లెస్ ఆసుపత్రుల జాబితాను చెక్ చేయండి. ప్రధాన వైద్య ఖర్చులు మాత్రమే కాక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఖర్చులు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కూడా ఇటీవల కాలంలో పెరిగాయి. ఇది ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు కోసం మరింత ముఖ్యమైనదిగా చేసింది. వైద్య విధానాలు హాస్పిటలైజేషన్ ఖర్చులను మాత్రమే కాకుండా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ మరియు డయాగ్నోస్టిక్ టెస్టులకు సంబంధించిన ఖర్చులు కూడా పాలసీ సూచించిన విధంగా నిర్దేశించిన సమయానికి ముందు మరియు తర్వాత పొందవచ్చు. అంబులెన్స్ కవరేజ్, డే కేర్ శస్త్రచికిత్సలకు కవరేజ్, ఆరోగ్య పరీక్షలు మరియు ఆరోగ్య బీమా కింద టీకా ఖర్చులు వంటివి కూడా ప్రయోజనం పొందుతాయి. ఈ రోజుల్లో బీమా సంస్థలు కూడా ఆయుష్ చికిత్స కోసం ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. కుటుంబ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యమైనది కాదు, కాబట్టి తగిన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. తప్పుడు సమాచారం, అపోహలకు దూరంగా ఉండి మంచి పాలసీని తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.